Celebrando. సో నాకు బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతాను చాట్. మీరు ఏమైనా డౌట్స్ ఉన్నాయా లేదా క్లియర్ అయినా మీరు మాట్లాడాలి ఆన్లైన్. ఓకేనా అండి? సో ఎందుకంటే చాట్ అనేది బ్యాక్ సైడ్ బ్యాక్ ఎండ్లో ఉంటుంది, నాకు కనపడదు చాట్. ఓకే. సో డీప్ మనీ, ఇంతవరకు మనం విషయాన్ని ఆలోచించడానికి డిస్కస్ చేసాం, రైట్? వాట్ ఈస్ విషయం అని డిస్కస్ చేసాం, సూపర్వైజర్ అండ్ సూపర్వైజర్ డిస్కస్ చేసాం. సూపర్వైజర్ అంటే టూ టైప్స్, రెగ్యులేషన్ క్లాసిఫికేషన్ దాని గురించి డిస్కస్ చేసాం. ఈచ్ అండ్ ఎవరి ఆల్కమ్ బ్యాక్ తర్వాత వస్తుందని డిస్కస్ చేసాం, యాజ్ వెల్ యాజ్ ఇంప్లిమెంటేషన్ కూడా చూపించాం. ఓకేనా? రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్, రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అంటే ఇది మాత్రమే మీరు ప్రాజెక్ట్ మీద వర్క్ చేయాలి. ఓకేనా? మీరు ప్రాజెక్ట్ మీద వర్క్ చేయాలి. సో కొన్ని డౌట్స్ వచ్చే క్వశ్చన్స్ ఎలా ఉన్నాయంటే, నేను ఎస్క్యూఎల్ నేర్చుకున్నా, పవర్ బిఐ నేర్చుకున్నా, డేటా అనాలిసిస్ నేర్చుకున్నా, డేటా సైన్స్ నేర్చుకుంటున్నా, ఏ దానికి ఏ కనెక్షన్ ఉన్నాయని అడుగుతున్నాను. కనెక్షన్ డేటా సైన్స్ లైఫ్ సైకిల్ చెప్పినప్పుడు ఏమి విన్నారు? డేటా సైన్స్ లైఫ్ సైకిల్ చెప్పినప్పుడు ఏమి విన్నారు అంటే, డేటా సైన్స్ లైఫ్ సైకిల్ ఏముంటుంది? ఫస్ట్ బిజినెస్ గురించి తెలుసుకోవాలి, నెక్స్ట్ డేటా కలెక్షన్ గురించి తెలుసుకోవాలి, అది మీరు చేయరు ఎలా వస్తాయి. సో నీట్ వర్క్, నెక్స్ట్ ప్రిపరేషన్ చేసుకోవాలి. ప్రిపరేషన్ మనం వర్క్ ఆన్ చేయాల్సింది డేటా ప్రిపరేషన్, పాండాస్ యూస్ చేసి, రోడ్ చేసుకోవాలి, అనలైజ్ చేసి, క్లీన్ చేసి, అవన్నీ చేస్తాం. నెక్స్ట్ ఈ ఎక్స్ప్లోర్ డేటా అనాలిసిస్, అది పవర్ బిఐలో చేస్తాం, లేదంటే పైథాన్ యూస్ చేసినా చేస్తాం, రెండు వేల చేస్తాం, దాని తర్వాత మాడ్యూల్ చేస్తాం. సో డేటా సైన్స్ లైఫ్ సైకిల్లో మీకు ఏవైతే ఉన్నాయో అవే నేను కాన్సెప్ట్ కవర్ చేస్తున్నా, వేరే విధంగా చెప్పాను. ఓకేనా? అంటే కొన్ని డౌట్స్ వచ్చే డౌట్స్ ఎలా ఉన్నాయంటే, సో ఎక్కడ లింక్ అవుతుంది ఇవన్నీ అని అడుగుతున్నాను. పైథాన్ నేర్చుకున్నా, ఎస్క్యూఎల్ నేర్చుకున్నా ఏం లింక్ అని, లింక్ అనే ఉండదు. ఇప్పుడు ఒక కంపెనీలో రిక్వైర్మెంట్ డేటా అనలిస్ట్ అయినా కూడా దాని లోపల రిక్వైర్మెంట్ ఏముంటుంది, ఎస్క్యూఎల్ మీద వర్క్ అవుతుంది లేదంటే పవర్ బిఐ వర్క్ చేయాలంట. నేను మాత్రమే డేటా అనలిస్ట్ రోల్, ఇంటర్నల్ వర్క్ చేసేది మాత్రం వర్క్ అన్నది పవర్ బిఐ. నువ్వు పవర్ బిఐ మీద వర్క్ చేస్తావు కానీ డేటా అనలిస్ట్ అని చెప్పారు కానీ పైథాన్ ఎందుకు నేర్చుకోలేదు, పైథాన్ ఎందుకు రాలేదు అంటే అది ఇట్స్ నాట్ ఏ పాయింట్. అంటే నా పాయింట్ మీకు అర్థం అవుతుందా చెప్తున్నది? నా పాయింట్ మీకు అర్థమైంది? సో మనం ఒక గ్రూప్ ఆఫ్ స్కిల్స్ నేర్చుకుంటున్నాం. ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ నేర్చుకుంటారు, అరౌండ్ 17 లాంగ్వేజెస్ వస్తాయి మొత్తం. మీ ఫ్రంట్ ఎండ్ వస్తే బ్యాక్ ఎండ్ ఎందుకు యూజ్ చేయాలని మీ సెల్ఫ్లో ఏమొస్తుంది లేదు. సో రిక్వైర్మెంట్ ఏ తరగతి ఉంటే దానికి అప్లై చేస్తూ వెళ్తాం అంతే. దాంట్లో ఆ స్కిల్స్ మనకు వస్తే చాలు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఫండమెంటల్స్ వరకు క్లియర్ చేయగలుగుతాను, రౌండ్స్ క్లియర్ చేస్తాం. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత ఎట్లా నేర్చుకోవాల్సింది ఇంకా నేర్చుకు. ఫస్ట్ ఆ బార్డర్ రాసడం ఇంపార్టెంట్, అదే ఇక్కడ నేర్పిస్తాం. ఇంటర్లింక్ లేదు, దానికి నేను ఏం సంబంధం, ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, అందుకే ఒకసారి క్లారిఫై చేస్తాను అని చెప్పాను. ఓకేనా? సో ఇప్పుడు మిషన్ లెర్నింగ్ నేర్చుకున్నాం, మిషన్ లెర్నింగ్ లేదా డీప్ లెర్నింగ్ ఎందుకు అనే క్వశ్చన్ వచ్చింది. మిషన్ లెర్నింగ్ ఏం చేస్తుంది? హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ట్రాన్స్ఫర్ ట్రైన్ చేసే కదా, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాను ట్రాన్స్ఫర్ చేసేదంటే అవ్వదు. వీడియోస్ని ట్రైన్ చేస్తా అవ్వదు, ఫొటోస్ని ట్రైన్ చేస్తా అవ్వదు. సో దాన్ని ఓవర్కమ్ చేసుకోవడానికి మనం డీప్ లెర్నింగ్, అదే డీప్ లెర్నింగ్. సో డీప్ లెర్నింగ్ ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ మిషన్ లెర్నింగ్ దట్ ఈస్ యూజ్ టు మల్టీ లేయర్ న్యూరల్స్. ఇక్కడ మన బ్రెయిన్లో న్యూరాన్స్ ఎలా ఉంటే ఉంటాయో అలా న్యూరాన్స్ లాగా డేటా అనేది క్రియేట్ అయ్యేది. కంప్లీట్ డీప్ లెర్నింగ్ అంతా బ్లాక్ బాక్స్ మోడల్, బ్లాక్ బాక్స్ మోడల్ తెలుసు కదా, వైట్ బాక్స్ మోడల్, బ్లాక్ బాక్స్ మోడల్ చెప్పాను కదా. సో కంప్లీట్గా బ్లాక్ బాక్స్ మోడల్, ఇక్కడ కాంప్లెక్స్ సొల్యూషన్స్ని ఐడెంటిఫై చేయడానికి మనం యూజ్ చేస్తాం. కాంప్లెక్స్ ప్రాబ్లమ్ని, సొల్యూషన్ని ఐడెంటిఫై చేయడానికి మనము డీప్ లెర్నింగ్ అనేది యూజ్ చేస్తాం. సో డీప్ లెర్నింగ్లో మనం హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని ట్రాన్స్ఫర్ చేయొచ్చు. క్యాన్ ఏబుల్ టు ట్రైన్ ద హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా టు ది అల్గోరిథమ్. సో వాట్ ఆఫ్ ద టైప్ ఆఫ్ డేటా, ఏ టైప్ ఆఫ్ డేటా? ఇమేజెస్, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మెమరీ వాల్యూస్, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ క్యాటగరికల్ వాల్యూస్, వీడియోస్, ఆడియో, మ్యూజిక్, డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటాని మనం డీప్ లెర్నింగ్లో ట్రైన్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకేనా? సో డీప్ లెర్నింగ్ ఒక సెట్ ఎలా ఉంటుంది? ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, మిషన్ లెర్నింగ్ సబ్సెట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ లెర్నింగ్ సబ్సెట్ ఆఫ్
మిషనరీ. ఓకే, ఇంటర్లింక్ నేషన్. హౌ డస్ డీప్ లెర్నింగ్ వర్క్స్? సో బేసిక్గా డీప్ లెర్నింగ్ ఎలా వర్క్ అవుతుందంటే, ఫస్ట్ వీ రిక్వైర్డ్ డేటా ఇన్పుట్, అది ఏ టైప్, ఇమేజెస్, న్యూమరికా, ఆడియోనా, వీడియోనా. సో టైప్ వీ నీడ్ టు హ్యావ్ ఎ డేటా ఇన్పుట్ టైప్ ఏదైనా అవ్వచ్చు. ఆ టైప్ తీసుకున్న తర్వాత న్యూరల్ నెట్వర్క్ ఆర్కిటెక్చర్ యూజ్ చేస్తాం. న్యూరల్ నెట్వర్క్ ఆర్కిటెక్చర్ అంటే న్యూరల్ నెట్వర్క్ ఆల్గోరిథమ్స్, డీప్ లెర్నింగ్ ఆల్గోరిథమ్స్, ఏఎన్ఎన్, సిఎన్ఎన్, ఆర్ఎన్ఎన్, ఈ ఆల్గోరిథమ్ని అక్కడ ప్రిఫర్ చేస్తారు. ప్రిఫర్ చేసిన తర్వాత అక్కడ డేటాని ట్రైన్ చేస్తారు, డేటాని ట్రైన్ చేస్తారు. ట్రైన్ చేసిన తర్వాత ఇన్ కేస్ మీకు ఏమైనా లాసెస్ వస్తే బ్యాక్ ప్రొపగేషన్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. బ్యాక్ ప్రొపగేషన్ ఏం చేస్తుందంటే, బ్యాక్ నుంచి వెయిట్స్ అప్డేట్ చేసుకుంటూ వస్తుంది. ఆ రోజు చూపించి అనుకుంటుంది బ్యాక్ సైడ్ నుంచి వెయిట్స్ అప్డేట్ చేసుకుంటూ వస్తుంది. అంటే అవుట్పుట్ నుంచి ఇన్పుట్ సైడ్కి ట్రాన్స్ఫర్ అవుతూ డేటా వెయిట్స్ అప్డేట్ చేసుకుంటూ వస్తుంది. ఆ వెయిట్స్ ఎలా అప్డేట్ చేస్తుందంటే, డబ్ల్యూయూ ఈక్వల్స్ టు ఫార్ములా, డబ్ల్యూయూ ఈక్వల్స్ టు డబ్ల్యూ ఓల్డ్ మైనస్ లెర్నింగ్ రేట్ డో లాస్ బై డో డబ్ల్యూ ఓల్డ్. అంతేనా ఫార్ములా రాస్తుందనే ఉంది, అది ఫార్ములా, వెయిట్స్ అప్డేట్ ఫార్ములా. ఓకేనా, అక్కడ డో ఎల్ అంది కదా, డో ఎల్ అంటే లాస్. మీరు ఒక ఫంక్షన్ చేసింటారు, లాస్ అనేది వచ్చింది, కొంచెం లాసెస్ అయితే వస్తాయి. ఆ లాస్ ఫంక్షన్ ఏమంటారంటే, లాస్ ఫంక్షన్ ఇన్ కేస్ సింగిల్ న్యూరల్ నెట్వర్క్ తీసుకుంటే, ఇన్ కేస్ సింగిల్ న్యూరల్ నెట్వర్క్ తీసుకుంటే లాస్ ఫంక్షన్ ఏమవుతుందంటే, వై మైనస్ వై హ్యాట్ ఓల్ స్క్వేర్ అవుతుంది. చెప్పానా, వై మైనస్ వై హ్యాట్ ఓల్ స్క్వేర్ సింగిల్ న్యూరల్ నెట్వర్క్ తీసుకుంటే. సో మల్టీ న్యూరల్ నెట్వర్క్ అంటే చాలా ఇన్పుట్స్ తీసుకొని అవుట్పుట్స్ని ప్రిడిక్ట్ చేస్తే, దాన్ని కాస్ట్ ఫంక్షన్ అంటారు. కాస్ట్ 1/n సమ్మేషన్ ఆఫ్ i ఈక్వల్స్ టు 1 టు n y మైనస్ y క్యాప్ హోల్ స్క్వేర్ అడుగుతారు ఇంటర్వ్యూలో. వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లాస్ట్ ఫంక్షన్, వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లాస్ట్ ఫంక్షన్ అండ్ కాస్ట్ ఫంక్షన్? లాస్ట్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ ఫర్ సింగిల్ అవుట్పుట్, సింగిల్ అవుట్పుట్. కాస్ట్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ ఫర్ మల్టిపుల్. ఓకే, మల్టిపుల్ థింగ్స్ మీకు ఉన్నప్పుడు మీరు అప్లై చేస్తారు కాస్ట్ ఫంక్షన్. సింగిల్ ఓన్లీ సింగిల్ లీనియర్ ఉన్నప్పుడు యూ అప్లై ది లాస్ట్ ఫంక్షన్. ఓకేనా, ఆ ప్రాపగేషన్ చేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తుందంటే, మనకి ఎగ్జాక్ట్గా ఏ ఫీచర్స్ రిక్వైర్మెంట్ ఉంటాయో ఆ ఫీచర్స్ ఒకటే కలెక్ట్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర నేమ్, ఏజ్, జెండరు, అడ్రస్, ఈమెయిల్ ఐడి ఉన్నాయి. సో ఇక్కడ నాకు ఎగ్జాక్ట్గా మెయిన్ మెన్షన్ చేసిన జెండర్ అవసరం, ఏజ్ అవసరం అండ్ వాళ్ళ యొక్క అడ్రస్ అవసరం, ఏదైనా ప్రాజెక్ట్ ఇవి రెండు అవసరం. సో ఇవి నాకు ఎక్స్ట్రాక్షన్ ఫీచర్స్, మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్. దీన్ని కలెక్ట్ చేసుకోవడమే ఈ ఫీచర్ ఎక్స్ట్రాక్షన్ అంటారు. ఇక్కడ మనం యూజ్ చేసాము ఫీచర్ ఇంజనీరింగ్, ఫీచర్ స్కేల్స్ అవన్నీ యూజ్ చేసి చేస్తాం. చేసిన తర్వాత ఫైనల్గా ప్రిడిక్షన్స్ చేస్తాం, మోడల్ చేసిన తర్వాత ప్రిడిక్షన్స్ చేసి ఎవాల్యుయేషన్స్ చేస్తాయి. ఎవాల్యుయేషన్లో గుర్తున్నాయా, ప్రిసిషన్, రికవరీ ఫ్రమ్ స్కోర్, యాక్యురసీ, క్లాసిఫికేషన్ యాక్యురసీ, ఇలాంటివన్నీ యూజ్ చేసి ఆ ఆల్గోరిథం ఒక వర్కింగ్ని ఐడెంటిఫై చేస్తారు. సో డీప్ లెర్నింగ్ ఆల్గోరిథం వర్క్ ఇలా చెప్తారు. సో టైప్స్ ఆఫ్ డీప్ లెర్నింగ్ లేయర్స్, ఆల్గోరిథం వర్క్ చెబుతాయి చెబుతాయి చెప్తున్నాను. న్యూరల్ నెట్వర్క్ ఆర్కిటెక్చర్ లోపల ఇంటర్నల్గా ఎలా ఉంటాయి? సో ఫస్ట్ ఒక ఇన్పుట్ లేయర్ ఉంటుంది, కన్ఫామ్ ఇన్పుట్ ఇవ్వాలి కాబట్టి ఒక ఇన్పుట్ లేయర్ ఉంటుంది. దాని లోపల హిడెన్ లేయర్స్ ఉంటాయి, ఎన్ నెంబర్ ఆఫ్ హిడెన్ లేయర్స్. ఇక్కడ కౌంట్ అనేది ఉండదు, ఎందుకంటే బ్లాక్ బాక్స్ మాత్రం మనం కనపడదు. జస్ట్ ఇమాజినేషన్లో మనం ఇలా ఉంటుంది అనుకుంటాం అంతే. జస్ట్ ఇమాజినేషన్లో ఇలా ఉంటుంది అనుకోని మనం ఇన్పుట్ లేయర్, హిడెన్ లేయర్, మనం హిడెన్ లేయర్ అండ్ సో ఆన్ ఎన్ వరకు ఉండి అవుట్పుట్ లేయర్ ఉంటుంది. ఇన్పుట్ అవుట్పుట్ పక్క, మధ్యలో హిడెన్ లేయర్స్ అనేవి ఎన్ ఉన్నాయని మనం ఐడెంటిఫై చేయాలి. We can't able to identify number of hidden layers present in a neural network. Okay, but when I design this number, mention the edge. Anyway, network dog. It's a black box model. We can't understand what exactly the working behind it. Okay, can't understand what exactly the working behind it. Clear? Clear? So, types of neural networks. Types of neural networks. Types of neural networks. ఫస్ట్ వన్ ఈస్ ప్రెసిప్టమ్, నెక్స్ట్ వన్ ఏఎన్ఎన్ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్, అప్పుడు సిఎన్ఎన్ కన్వెన్షనల్ న్యూరల్ నెట్వర్క్, ఆర్ఎన్ఎన్ రికరెంట్ న్యూరల్ నెట్వర్క్.
Presbyterium is the first single layer neural design in a deep learning. First single layer neural network. Okay, we will discuss about it in depth. Okay, next applications of deep learning. Application of deep learning. Self-driving cars. Tesla. Tesla is the first self-driving car in the world. So in the Tesla, మనము డీప్ లెర్నింగ్ని అలాంగ్ విత్ డీప్ లెర్నింగ్ కంప్యూటర్ విజన్ని యూజ్ చేస్తాం. ఓకే, మీరు ఇన్స్టాగ్రామ్ షార్ట్స్ ఏదైనా చూస్తుంటే వాళ్ళ యొక్క డ్రైవింగ్ సీట్ పక్కన ఉంటారు డిస్ప్లే, డిస్ప్లేలో వెళ్తున్నప్పుడు ముందర ఏముందని ఆబ్జెక్ట్ అని ఐడెంటిఫై చేస్తారు. సో అది కంప్యూటర్ విజన్లో సెల్ఫ్ లెర్నింగ్ అని చెప్పి రీఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది. ఆ ఆల్గోరిథంని మనము డీప్ లెర్నింగ్లో యూజ్ చేసి స్పీడ్ చేస్తాం. ఎగ్జాక్ట్గా నువ్వు ఎంత స్పీడ్ వెళ్ళాలి, ఆ ప్రాసెస్ వచ్చినప్పుడు ఎలా వెళ్ళాలి, సో టర్నింగ్ వచ్చినప్పుడు ఎంత స్పీడ్ మెయింటైన్ చేయాలి, ఆఫీస్ వచ్చినప్పుడు ఎలా వెళ్ళాలి అని చెప్పి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దానికి ట్రైన్ చేస్తాం. అది బాబ్. అలానే ఫేషియల్ రికగ్నిషన్, ఫ్రాడ్ డిటెక్షన్, మిషన్ ట్రాన్స్లేషన్ ఇలా చాలా ఉన్నాయి డీప్ లెర్నింగ్. ఈ ఫేషియల్ రికగ్నిషన్ అంటే మనకి ఫేషియల్ రికగ్నిషన్ స్నాప్చాట్ యూజ్ చేస్తారు. స్నాప్చాట్ ఆర్ ఇన్స్టాగ్రామ్, ఇన్స్టాగ్రామ్లో ఫేస్ ఎమోజీస్, మన ఫేసెస్ పెడితే ఎమోజీస్ డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి, అది ఫేస్ ఓకేనా, ఎమోజీస్ అవన్నీ వస్తాయి కదా, సో అవన్నీ ఫేషియల్ రికగ్నిషన్ నుండి వస్తాయి. ఓకే, ఫ్రాడ్ డిటెక్షన్ అంటే మనం స్కామ్ ఆస్ట్రామ్ కాల్స్ వస్తాయి, కాల్స్ వస్తుందో స్కామ్ ఆస్ట్రామ్ అని వస్తాయి కదా, గుర్తున్నా రెండు మామూలు కాల్స్ ఆర్లో వస్తాయి. సో అవి ఫ్రాడ్ డిటెక్షన్ మిషన్ ట్రాన్స్లేషన్, గూగుల్ ట్రాన్స్లేటర్, గూగుల్ ట్రాన్స్లేటర్ మనం ఒక లాంగ్వేజ్ చేస్తే ఇంకో లాంగ్వేజ్లో ఎలా ట్రాన్స్లేట్ చేస్తుందో అది. ఓకేనా, అలా చాలా అయితే మనం డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్ వన్ ప్రెసిడాన్. ప్రెసిడాన్ ఈజ్ ఏ న్యూరల్ నెట్వర్క్ దట్ యూనిట్ డస్ నాట్ కంటైన్ ఎనీ కాంబినేషన్. సో ప్రెసిడాన్ అనేది ఏ స్మాల్ న్యూరల్ నెట్వర్క్. సో ఇది బేసిక్ న్యూరల్ నెట్వర్క్. సో దీంట్లో మీరు ఎలా ఉంటుందంటే ఎఫ్ ఎక్స్ అనే ఒక ఫంక్షన్ ఇస్తే, ఎక్స్ అనే ఒక ఇన్పుట్ ఇస్తే దానికి ఒక ఫంక్షన్ అప్లై అయ్యి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని చెప్పి ఒక పుట్ వస్తుంది. ఓకేనా, ఎక్స్ ఈక్వల్స్ టు ఇన్పుట్, ఎక్స్ అనే ఒక ఇన్పుట్ని ఇస్తే న్యూరల్ నెట్వర్క్లోకి వెళ్ళిన తర్వాత అవుట్పుట్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తుంది. ఏమవుతుంది అవుట్పుట్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఈ ప్రెసిడాన్ అనేది టూ టైప్స్ ఉంటుంది, సింగిల్ లేయర్ ప్రెసిడాన్, మల్టీ లేయర్ ప్రెసిడాన్. సో సింగిల్ లేయర్ ప్రెసిడాన్కి ఓన్లీ ఫీడ్ ఫార్వర్డ్ వర్కింగ్ ఓకే ఉంటుంది, అంటే ఓన్లీ ఇన్పుట్ నుంచి అవుట్పుట్ వరకే వస్తుంది, బ్యాక్ కాంబినేషన్ జరగదు, ఓన్లీ ఫార్వర్డ్ కాంబినేషన్ ఒకటే ఉంటుంది. ఏదాన్ని ప్రెసిడాన్, సింగిల్ లేయర్ ప్రెసిడాన్. ఓకేనా, సింగిల్ లేయర్ ప్రెసిడాన్కి ఓన్లీ ఫార్వర్డ్ ఉంటుంది, బ్యాక్వర్డ్ ఉండదు. సో మల్టీ లేయర్ ప్రెసిడాన్కి బోత్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ ఉంటుంది. ఈ బోత్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ ని మనం హిపాక్ అంటాం, హిపాక్. ఇది చాలా ఇంపార్టెంట్, ట్రైన్ చేయడానికి యూజ్ చేస్తాం. ఒక ఫార్వర్డ్ ఇంకొక బ్యాక్వర్డ్ ని మనం ఏమంటాం, హిపాక్. ఓకే, ఒక ఫార్వర్డ్ ని ఒక బ్యాక్వర్డ్ ని హిపాక్ అంటాం. సో మల్టీ లేయర్ ప్రెసిడాన్ ఇలా ఇన్పుట్స్ వెయిట్ అప్డేట్స్ వెయిట్ అన్నాం కావాలంటే ఇది నెట్ ఫంక్షన్, ఇక్కడ మీ ఫంక్షన్ అప్లై అవుతుంది. ఎక్స్ వన్ ఎక్స్ టూ ఎక్స్ త్రీ అనే దానికి అవుట్పుట్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ వన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ టూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ త్రీ అలా వస్తాయి. ఓకే, ఇక్కడ మధ్యలో మీకు యాక్టివేషన్ ఫంక్షన్ ఒకటి కనిపిస్తుంది, దీని గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఓకే, యాక్టివేషన్ ఎందుకు ఆ యాక్టివేషన్ ఫంక్షన్ యూజ్ చేస్తాం అది అక్కడ డిస్కస్ చేస్తాం. సో ఇన్ కేస్ యాక్టివేషన్ ఫంక్షన్ తర్వాత ఏమైనా ఎర్రర్ వస్తే మళ్ళీ వెయిట్ అప్డేట్ చేస్తాం, బ్యాక్ ఎండ్కి వెళ్ళి వెయిట్ అప్డేట్ చేసి మళ్ళీ ఫార్వర్డ్ వస్తుంది, ఇలా బ్యాక్ అండ్ ఫార్వర్డ్, బ్యాక్ టు ఫార్వర్డ్, బ్యాక్ ఫార్వర్డ్ చేసేది హిప్ హాప్ అంటారు, హిప్ హాప్. ఓకేనా, సో ఎనీ డౌట్స్ ఓకే, ఇప్పుడు బేసిక్స్ అని చూసాను కదా. నౌ వి రిక్వైర్డ్ లాంగ్వేజ్. బేసిక్గా డీప్ లెర్నింగ్కి ఫ్రేమ్వర్క్స్ అంటారు. ఒకటి టూ టైప్స్ ఆఫ్ ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి, ఒకటి టెన్సర్ ప్రో, ఇంకొకటి పైటార్చ్. ఒకటి టెన్సర్ ప్రో, ఇంకొకటి పైటార్చ్.
So PyTorch to TensorFlow. PyTorch is developed by Meta, Facebook. Okay? TensorFlow is developed by Google. మన ప్రోగ్రామింగ్స్ లో మనం టెన్సర్ఫ్లో యూజ్ చేస్తాం. టెన్సర్ఫ్లో ఏమైనా యూజ్ చేస్తామంటే సేమ్ పైథాన్ లాగే టెన్సర్ఫ్లో కూడా ఈజీ ఉంటుంది, ఎక్స్ట్రాక్షన్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది. మనం ఏదైనా ప్రోడక్ట్ డెవలప్ చేయాలి, యూజ్ అమౌంట్ ఆఫ్ కోడ్ రాయాల్సిన అవసరం లేదు, తక్కువ అమౌంట్ కోడ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీ క్యాన్ ఇంపోర్ట్ టెన్సర్ఫ్లో నుంచి. ఆ టెన్సర్ఫ్లోకి బ్యాక్ ఎండ్ లో వర్క్ లైక్ ఆ ఫ్రేమ్ వర్క్ ఉంటుంది కదా, ఆ టెన్సర్ఫ్లో వర్క్ అయ్యేది కెరాస్, కెరాస్ అనే ప్యాకేజ్ వర్క్. సో ఇది న్యూరల్ నెట్వర్క్స్కి వర్క్ అవుతుంది, లైక్ ఏబిఐ అంటారు, బ్యాటరీలో ఏబిఐ చెప్తారు. ఓకే, ఈ కెరాస్ మీద మనం వర్క్ చేస్తాం దీని గురించి. సో ఇది బ్యాక్ ఎండ్ లాగా వర్క్ అవుతుంది, ఏదానికి టెన్సర్ఫ్లో. ఇక్కడ టెన్సర్ఫ్లో గురించి మాట్లాడుకుందాం. ఈ థాన్ని ఎన్ఎల్టీకే అని కూడా రెండు ప్యాకేజెస్ ఉన్నాయి. సో ఇది అంత ఎఫిషియెంట్గా అయితే మనం వాడతాం. సో ఇన్ కేస్ యూజర్స్ వచ్చినా కూడా అంత ఎఫిషియెంట్గా ఉండరు, ఓకేనా, అంత ఎఫిషియెంట్గా ఉంటారు. సో ఎక్కువ ప్రిఫర్ చేసేది టెన్సర్ఫ్లో కెరాస్. అన్ ఇన్స్టాలేషన్ ఎలా చేస్తుంటారంటే పిప్ ఇన్స్టాల్ టెన్సర్ఫ్లో, టెన్సర్ఫ్లో అరౌండ్ 4 ఫోర్ 20 MB ఉంటుంది, ఓకేనా, అది ఇన్స్టాల్ చేస్తుంటాం. అండ్ పిప్ ఇన్స్టాల్ కెరాస్, కెరాస్ అని చెక్ చేస్తాం. అలానే పిప్ ఇన్స్టాల్ టెన్సర్ఫ్లో చెక్ చేస్తాం. అండ్ తా నెక్స్ట్ ఇవి థింగ్స్ అని మనం ఇన్స్టాలేషన్ చేస్తాం. ఇవి ఇన్స్టాలేషన్ మీరు సింపుల్ ఏం అవసరం లేదు, గూగుల్లో వెళ్ళి హౌ టు ఇన్స్టాల్ అంతే. సేమ్ పైథాన్ దాన్ని పైథాన్ ప్యాకేజెస్ అంతే. ఎక్స్ప్లెయినర్ సింబల్ పెట్టి ఇన్స్టా తిరిగి ఇన్స్టా ఆ ప్యాకేజ్ ఏదైతే ఉంటుందో మీకు అది కావాలంటే హౌ టు ఇన్స్టాల్ కెపాస్ ఇక్కడ మోడల్స్ ఉంటాయి, సీక్వెన్షియల్స్ ఉంటాయి, సీక్వెన్షియల్ క్లాసెస్ ఉంటాయి. దీంట్లో నేను కావాలంటే ట్రైనింగ్ ఉంటుంది అని ఉంటాయి. సో లేయర్స్ నీ ఏం లేయర్స్ ఇంతకుముందు చెప్పాను యాక్టివేషన్, యాక్టివేషన్ ఫంక్షన్. సో ఇవి యాక్టివేషన్ ఫంక్షన్స్, ఓకే. ఇవి నేను నెక్స్ట్ ఇక్కడ చెప్తాను, ఓకే. ఇవన్నీ మీకు ఇవి డాక్యుమెంటేషన్ ఉంటుంది, కావాలంటే చెక్ చేసుకో. సో అన్ని అన్నాలు యూజ్ చేయండి, ఓకేనా. రిక్వైర్మెంట్ ఏది ఉందో అది యూజ్ చేసుకుంటారంటే. సో ఇక్కడ డాక్యుమెంటేషన్ వచ్చి వాళ్ళు ఎటు ఏం పెట్టారు, మనం అన్ని ఏం యూజ్ చేయాలి, ఓకేనా. ఇది కంప్యూటర్ విజన్ ఉంటుంది, ఎన్ఎల్పి ఉంటుంది, కెరాస్ ట్రూనర్ ఉంటుంది. సో ఇది డిపెండ్స్ ఉంటాయి అన్ని, మనం ఒకటే ఇప్పుడు కొత్తగా అరేంజ్ ఏబిఐస్ వస్తుంది. సో మనకు దాన్ని యూజ్ చేస్తాము, బట్ మనకు లాస్ట్ ఫంక్షన్స్లో కొన్ని ఫంక్షన్స్ తెలుసుకోవాలి, మ్యాట్రిక్సెస్ తెలుసుకుంటే ఇవి ఇవన్నీ నేను చెప్తాను. ఆప్టిమైజర్స్ యాజ్ వెల్ యాజ్ యాక్టివేషన్ ఫంక్షన్స్, ఓకే, అదే ఈ టాపిక్. అక్కడ వరకు క్లియర్? సో యాక్టివేషన్ ఫంక్షన్స్, సో యాక్టివేషన్ ఫంక్షన్స్ ఎందుకు యూజ్ చేస్తారంటే నాన్ లీనియారిటీ న్యూరల్ నెట్వర్క్ దాన్ని వర్కౌట్ చేయడానికి మనం యాక్టివేషన్ ఫంక్షన్స్ యూజ్ చేస్తాం. నాన్ లీనియారిటీ, లీనియర్ కాదు, నాన్ లీనియారిటీ, ఓకేనా. నాన్ లీనియారిటీ న్యూరల్ నెట్వర్క్ని ట్రైన్ చేసుకోవడానికి వీ యూజ్ యాక్టివేషన్ ఫంక్షన్, ఓకేనా. సో దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివేషన్ ఫంక్షన్, ఓకేనా. దాంట్లో ఫస్ట్ రెక్టిఫైడ్ లీనియర్ యూనిట్ వేల్యూ most advanced useful activation function, rectify linear unit, okay. ఇది క్యాలిక్యులేషన్ ఎలా చేస్తారంటే f of x equals to maximum of 0 comma x, f of x equals to maximum of 0 comma x,
RAID is one of the most used activation function due to its simplicity and efficiency. So, ఇక్కడ నీకు ఏం జరుగుతుందంటే నెగిటివ్ వాల్యూస్ ఏదైతే ఉంటాయో అవన్నీ జీరోతో రీప్లేస్ అయిపోతాయి. కంప్లీట్ పాజిటివ్ కనబడే నెగిటివ్ వాల్యూస్ అనేది జీరో అయిపోతాయి. సో మనకి నెగిటివ్ డేటా అనేది ఉండదు. చూడండి కావాలంటే గ్రాఫ్ బ్లూ లైన్ పైన యాక్టివేషన్ ఫంక్షన్ అరేంజ్. సో నెగిటివ్ వాల్యూస్ అనేది జీరో అయినాయి, పాజిటివ్ వాల్యూస్ ఒకటే రైజ్ అయినాయి. ఓకేనా? అందువల్ల ఎక్కువ మనకి పాజిటివ్ వాల్యూస్ వస్తే ఆల్రెడీ ప్రిడిక్షన్స్ చాలా క్లియర్గా ఉంటాయి. సో అందుకోసం రేడియో యాక్టివేషన్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ దీంట్లోనే ఇంకొకటి టాపిక్ ఉంది, లీకీ రేడియో. ఈ లీకీ రేడియో ఏం చేస్తుందంటే స్లైట్గా డేటా అనేది లీక్ చేస్తుంది. దీని ఒక ఫంక్షనాలిటీ లీకీ రేడియో అంటే స్లైట్గా డేటా అనేది లీక్ అవుతుంది. అందుకోసమే లీకీ రేడియో వర్కింగ్ ఏమో సేమ్ లైక్ దట్ వెల్యూ మాత్రమే వర్క్ చేస్తుంది పైన, బట్ ఇక్కడ డేటా అనేది కొంచెం లీక్ అవుతుంది. అందుకోసమే లీకీ రేడియో. ఓకే, దాని ఒక ఫంక్షన్ చూడండి, లీకీ రేడియో ఆఫ్ జెడ్ ఈక్వల్స్ 0.01 జెడ్. ఇప్పుడు జెడ్ అనేది లెస్ దాన్ ఈక్వల్స్ 0 అయినప్పుడు జెడ్ గ్రేటర్ ఆర్ ఈక్వల్స్ 0. ఓకేనా? ఈ పాయింట్ చూడండి, కొంచెం అబ్జర్వ్ చేయండి, డేటా అనేది స్లైట్గా డౌన్ అయింది, ఆరెంజ్ అయింది, కొంచెం డౌన్ అయింది గ్రాఫ్లో. సో అక్కడ డేటా లీకేజ్ జరిగింది, డేటా లీక్ జరిగింది అని అందుకోసం లీక్ రేడు. ఓకేనా? లీక్ రేడు. దాని తర్వాత మనకి ఎక్స్పోనెన్షియల్ లీనియర్ యూనిట్, ఈఎల్యూ, ఎక్స్పోనెన్షియల్ లీనియర్ యూనిట్. ఎక్స్పోనెన్షియల్ లీనియర్ యూనిట్. సో ఇది సేమ్ సింగల్ లైన్ లీక్యూ లాగా ఉంటుంది, బట్ అలో ద నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి. ఇక్కడ నెగిటివ్ వాల్యూస్ని అలో చేస్తుంది అనమాట, ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి నెగిటివ్ వాల్యూస్ అలో చేస్తుంది. మన లీక్ రేటులో నెగిటివ్ వాల్యూస్ అలో చేస్తుందా? చేయదు. అక్కడ నెగిటివ్ వాల్యూస్ అనేది ఏం రీప్లేస్ చేయకుండా జీరో రీప్లేస్. ఇక్కడ ఏం చేస్తుంది? వర్కింగ్ ఏమో సేమ్, బట్ నెగిటివ్ వాల్యూస్ని అలో చేస్తుంది ఎక్స్పోనెన్షియల్. చూడండి, fx ఈక్వల్స్ టు ఏ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ మైనస్, ఎక్స్పోనెన్షియల్ ఈ పవర్ ఎక్స్ మైనస్ వన్, ఎప్పుడు ఎక్స్ లెస్ దాన్ ఈక్వల్స్ టు జీరో, ఎక్స్ ఎక్స్ లెస్ దాన్ ఈక్వల్స్ టు జీరో, గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు జీరో. సో ఇక్కడ టూ అంటే ఇప్పుడు నేను ఎక్స్పోనెన్షియల్ అప్లై చేస్తున్నాను, ఇక్కడ ఫంక్షనాలిటీ అప్లై చేస్తున్నాను, డివియేషన్ స్టాండర్డ్ డివియేషన్ డివియేషన్ అప్లై చేస్తున్నాను. సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ, అది ఎప్పుడు అవుతుంది? ఎక్స్ ఇస్ లెస్ దాన్ ఈక్వల్స్ టు జీరో అన్నట్టు వన్. అవుట్పుట్ వన్ ఎక్కడ వస్తుంది? ఎక్స్ ఇస్ లెస్ దాన్ జీరో అని. ఇక్కడ మీకు బాగా అబ్జర్వ్ చేసి ఇక్కడ జీరో అవగానే అవుతుంది లేదా వన్ అని అవుతుంది. ఎక్స్పోనెన్షియల్ మీకు అప్లై చేసినప్పుడు ఒకటి జీరో అని అవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ అనేది జీరో, లెస్ దాన్ జీరో అన్నప్పుడు వాల్యూస్, వన్ అనేది గ్రేటర్ దాన్ జీరో అన్నప్పుడు వాల్యూస్ ఎక్స్ వాల్యూస్. ఓకేనా? ఇవేనా? సరే, నెగిటివ్ వాల్యూస్ అనేది జీరో అవుతాయి, నెగిటివ్ వాల్యూస్ అలా చేస్తున్నాం. ఇక్కడ పాస్వర్డ్ ఎక్కడ వచ్చింది సిగ్మాయిడ్? లాస్ వెరిఫికేషన్ లో మనం సిగ్మాయిడ్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. జీరో అదే ఫంక్షన్ ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 1/1 e పవర్ - x. అక్కడ మీ ఫార్ములా కూడా వేసి చూసి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ y ఈక్వల్స్ ఎలా క్యాల్కులేట్ చేస్తామో కూడా చూపించాం. సిగ్మాయిడ్ ఫంక్షన్ క్లాసెస్ ద ఇన్పుట్ వాల్యూస్ 0 and 1, 0 కి 1 కి మధ్యలో ఉండేది ట్రై చేస్తాం. ఇది సిగ్మాయిడ్ అక్కడే మన క్లాసిఫికేషన్ రిగ్రెషన్లో చూసాం, ప్లాస్టిక్ రిగ్రెషన్లో మోడల్లో చూసాం, అదే మోడల్ కావాలంటే గ్రాఫ్ చూడండి, 0 కి 1 మధ్యలో ఉంటారు.
ఇది 1i 0 కి 1 నెక్స్ట్ tan h tan h హైపర్బోలిక్ tan h tan h ఏమంటారు హైపర్బోలిక్ tan సో ఇది ఏం చేస్తుందంటే ఇన్పుట్ వాల్యూ బిట్వీన్ మైనస్ 1 టు ప్లస్ 1 కన్వర్ట్ చేస్తుంది మైనస్ 1 నుంచి ప్లస్ 1 కన్వర్ట్ చేస్తుంది సాఫ్ సిగ్మా ఏం చేస్తుంది 0 టు 1 చేస్తే టాన్ ఎక్స్ ఫంక్షన్ ఏం చేస్తుంది మైనస్ 1 నుంచి 1 అంటే ఇంక్లూడింగ్ 0 ఇంక్లూడింగ్ 0 తర్వాత బట్ అవుట్ ఇది సెంటర్లో ఉంటుంది ఒకటి మైనస్ 1 వాల్యూస్ దగ్గర వస్తుంది లేదా ప్లస్ 1 వాల్యూస్ దగ్గర వస్తుంది సో దాని ఒక ఫార్ములా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు టాన్ హెచ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 2 డివైడెడ్ బై 1 ప్లస్ ఈ పవర్ మైనస్ 2x మైనస్ 1 దిస్ ఈజ్ అ ఫార్ములా దిస్ ఈజ్ అ ఫార్ములా చూడండి మైనస్ 1 నుంచి ప్లస్ 1 కింద కన్వర్ట్ అయింది మీ ఇన్పుట్ డేటా మీద ఇంటర్నల్ గా టాన్ హెచ్ అని మీరు ఫంక్షన్ యూజ్ చేస్తాను సో ఇక్కడ మీరు ఫంక్షన్స్ అనేది చూస్తున్నారు అంటే ఇవన్నీ మనం చేయాలంటే అవసరం లేదు మనం ఇంప్లిమెంటేషన్ జస్ట్ టాన్ హెచ్ అని పెడితే చాలు ఇవి మనం డిస్కస్ చేసిన యాక్టివేషన్ ఫంక్షన్ యాక్టివేషన్ ఫంక్షన్ ఈక్వల్స్ టు టాన్ హెచ్ అది ఇంప్లిమెంటేషన్ వస్తే ఈజీగా ఓకే బట్ ఫార్ములా గుర్తు పెట్టుకోండి అడుగుతారు ఇంటర్వ్యూస్ లో అడుగుతారు ఫార్ములా తెలియద ఫార్ములా ఒక టాన్ హెచ్ తెలియద ఫార్ములా ఒక సిగ్మా వేరే ఫంక్షన్ కి ఫార్ములా చెప్తారు సో రియల్ ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తారు అన్నీ ఉంటాయి సో రియల్ ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తారు ఇది యూజ్ టు ఎందుకు యూజ్ చేస్తారు రీలు రీలు ఎందుకు రెక్టిఫై ఎందుకు యూజ్ చేస్తారు టు కన్వర్ట్ ద నెగటివ్ వాల్యూస్ టు ది జీరోస్ ఓకేనా సో నెక్స్ట్ వన్ సాఫ్ట్ మ్యాక్స్ ఇట్స్ అ ఫైనల్ వన్ సాఫ్ట్ మ్యాక్స్ ఫంక్షన్ ఈజ్ యూజ్లీ మోస్ట్లీ ఆన్ అవుట్పుట్ లేయర్ యూజ్ చేస్తారు చూడండి ఇది ఇన్పుట్ లేయర్ కనుక యూజ్ చేస్తారు అవుట్పుట్ లేయర్లో యూజ్ చేస్తారు సాఫ్ట్ మ్యాక్స్ ఇక్కడ మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్స్ ఏమైనా వచ్చాయి అంటే మళ్ళీ 1 అవుట్పుట్ కాకుండా మోర్ దాన్ 1, 2, 3 అవుట్పుట్స్ వచ్చాయి మోర్ దాన్ 2 అవుట్పుట్స్ ఏమైనా వస్తే దాన్ని మల్టీ క్లాస్ అంటారు కదా మల్టీ క్లాస్ అవుట్పుట్స్ వచ్చినప్పుడు మనము అవుట్పుట్ లేయర్లో సాఫ్ట్ మ్యాక్స్ ఫంక్షన్ యూజ్ చేస్తాం ఓకేనా ఈ సాఫ్ట్ మ్యాక్స్ ఫంక్షన్ యూజ్ చేస్తాం సో ఈ సాఫ్ట్ మ్యాక్స్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే మీ దగ్గర ఉన్న అవుట్పుట్స్ అన్ని సమ్ చేస్తే 1 వచ్చేలా చేస్తాం ఓకేనా ఏబి 3 సి అని చెప్పి అవుట్పుట్స్ వస్తాయి ఏబిసి 4 అవుట్పుట్స్ వస్తాయి 2.25 2.35 సంథింగ్ అలా అవుట్పుట్స్ వచ్చి అవన్నీ ఎలా కానీ లైక్ 1కి ఈక్వల్ అయ్యేలా క్యాలిక్యులేట్ చేస్తారు సాఫ్ట్ మ్యాక్స్ ఫంక్షన్ 1కి ఈక్వల్ అయ్యా 1కి ఈక్వల్ అయ్యేలా మనకు అవుట్పుట్ లేయర్స్ యూజ్ చేస్తారు ఇది ఫార్ములా సాఫ్ట్ మ్యాక్స్ జెడ్ఐ ఈక్వల్స్ టు ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ జెడ్ఐ డివైడెడ్ బై సమ్ ఆఫ్ జిఏ ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ జెడ్ఐ మల్టిపుల్ అవుట్పుట్ సార్ 1, 2, 3 వస్తాయి ఇస్ అ ఫార్ములా ఇంప్లిమెంటేషన్ వెళ్తే ఏం చదివచ్చిన ఇంప్లిమెంటేషన్ అయిపోతుంది అనుకుంటారు జస్ట్ మనం మెన్షన్ నేమ్ గుర్తు పెట్టుకోండి రేలు రేలు ఫంక్షన్ గుర్తుపెట్టుకోండి యూజ్ చేసుకోండి ఈ రేలు గుర్తుపెట్టుకోండి టాన్ హెచ్ అంటే ఎలా గుర్తుపెట్టుకోండి సాఫ్ట్ మ్యాక్స్ అంటే సిగ్మా అంటే ఎక్స్పోనెన్షియల్ రేలు ఫంక్షన్ అండి అవన్నీ గుర్తుపెట్టుకోవాలి మనము ఆ పేర్లే ఇస్తాం ఫంక్షన్ మనం క్యాలిక్యులేట్ అని పేర్లు మెన్షన్ చేస్తాం ఓకేనా ఇది సాఫ్ట్ మ్యాక్స్ ఫంక్షన్ సిగ్మా సాఫ్ట్ మ్యాక్స్ డిఫరెన్స్ సో ఇంప్లిమెంటేషన్ చూడండి నంపర్ యూజ్ చేస్తాను ఓకే ఎలా డిపార్ట్మెంట్ ఫంక్షన్ యా ఫంక్షన్ నేమ్ సిగ్మా ఎక్స్ రిటర్న్ 1/1 ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ అంటే ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ మైనస్ ఎక్స్ నెక్స్ట్ టాన్ హెచ్ ఎంపీఆర్ టాన్ హెచ్ ఫంక్షన్ రేలు రేలు ఫంక్షన్ ఏంటంటే ఎంపీఆర్ మ్యాక్సిమం 0, 1 లీక్ రేలు ఆల్ఫా వాల్యూ ఫిట్ చేసిన ఎక్స్ ఇస్ లెస్ దాన్ గ్రేటర్ దాన్ జీరో వస్తే ఆల్ఫా ఇంటూ అక్కడ
So in implementation, these examples. Just to basically data and input data and question, these are the same. These are the work sheets. And then clear, now. Next topic, optimizers. Keras application lo chustunnamga optimizers. Ivanni manam discuss cheyam. In thousand layer. సో మెయిన్ మెయిన్ ఆప్టిమైజర్స్ ఏమంటే ఇవన్నీ మనకి ఓల్డ్ అప్డేటెడ్ అంటే ఓల్డ్ ఏమైనా ఆప్టిమైజర్స్ దాన్ని మనం యూజ్ కూడా చేయండి ఏవైతే యూజ్ చేస్తాం దాని గురించి మెయిన్ చెప్తున్నాం. సో ఫస్ట్ వన్ ఆప్టిమైజర్స్ అనేది ఎందుకు? సో ఆప్టిమైజర్స్ ఈజ్ యూజ్ టు రిడ్యూస్ ద లాస్ ఫంక్షన్. లాస్ ఫంక్షన్ ఉంటుంది కదా, దాన్ని రిడ్యూస్ చేయడానికి యూజ్ దిస్ ఆప్టిమైజర్స్. ఓకే, సో అందులో ఫస్ట్ వన్ స్టోకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్. Stochastic gradient descent. అది SGD. Stochastic gradient descent అంటారు SGD. సో ఈ స్టోకాస్టిక్ గ్రేడియంట్ డిస్టెన్స్ ఏం జరుగుతుందంటే అబ్జర్వ్ చేసుకోండి బాగా. సో మనకు గ్లోబల్ మినిమం పాయింట్ అని ఉంటుంది. విన్నా పాయింట్ గ్లోబల్ మినిమం. సో ఈ గ్లోబల్ మినిమం పాయింట్ ఎలా ఉంటుందంటే, సో ఇది ఎండ్ అనమాట, డెప్త్ పాయింట్. ఓకే, వన్ సెకండ్ నేను సో ఈ గ్లోబల్ మినిమం పాయింట్ ఎలా ఉంటుంది అంటే సింపుల్గా మనకి ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అంటే ఇది ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్. ఓకే, డేటా అనేది గ్లోబల్ మినిమం పాయింట్ ఇలా ఉంటే డేటా ఇలా ఉంటారు. ఓకేనా, ఈ పాయింట్ ఉంది కింద దీన్ని గ్లోబల్ మినిమం పాయింట్, దీన్ని అంటారు గ్లోబల్ మినిమం పాయింట్. మనకి ఎండ్ ఆఫ్ ది డే మనం లాస్ ఫంక్షన్స్ని గ్లోబల్ మినిమం పాయింట్ని టచ్ చేయాలి. లాస్ ఫంక్షన్ని ఎప్పుడైతే మనం గ్లోబల్ మినిమం పాయింట్ని టచ్ చేస్తామో అప్పుడు వర్కింగ్ బాగుంటుంది. ఓకేనా, ఇది వర్కింగ్ అంటే మీకు దీన్ని చూస్తాను ఎలా ఉంటుంది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చూస్తున్నట్టు అంటుంది అట్లనే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రాస్తుంది. సో గ్లోబల్ మినిమం పాయింట్ టచ్ చేయాలి. సో ఈ స్టోకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్ ఉంది కదా, ఇక్కడ ఏం చేస్తుందంటే నా దగ్గర 1000 రికార్డ్స్ ఉంటే సింగిల్ రికార్డ్స్ని ట్రైన్ చేస్తుంది. సింగిల్ రికార్డ్ని ట్రైన్ చేస్తుంది. ఇలా సింగిల్ రికార్డ్ని ట్రైన్ చేస్తే గ్లోబల్ మినిమం కి చేరుకోవడానికి ఎంత టైం పడుతుంది? హ్యూజ్ అమౌంట్ ఆఫ్ టైం పడుతుంది. సో సింగిల్ రికార్డ్ ట్రైన్ చేయాలి. ఇలా సింగిల్ రికార్డ్ని ట్రైన్ చేసినప్పుడు హ్యూజ్ అమౌంట్ ఆఫ్ టైం పడుతుంది. కాబట్టి దీనికి ఇది డిసడ్వాంటేజెస్. ఫ్రీక్వెంట్లీ అప్డేట్ చేసిన మోడల్ రిక్వైర్డ్ లెస్ మెమరీ. అడ్వాంటేజెస్ ఓకే, అలౌస్ ద యూజ్ ఆఫ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ఓకే. బట్ చూడండి ఇక్కడ డిసడ్వాంటేజెస్, ద ఫ్రీక్వెంట్లీ అండ్ నాయిస్ జనరేటర్.
ఇలా జంప్ అవుతూ మధ్యలో నాయిస్ వస్తుందంటే ఇంత నాయిస్ నాయిస్ క్రియేట్ చేస్తాయి. అండ్ హై వేరియన్స్ ఉంటుంది, ఫ్రీక్వెంట్లీ అప్డేటెడ్ కాంప్లెక్స్ అప్డేట్ చేయడానికి చాలా కాంప్లెక్స్. సో ఆటోమేటెడ్ అప్డేటెడ్ పారామీటర్ బేస్ అనే సింగిల్ డేటా పాయింట్ అప్డేట్ అదే కదా, సింగిల్ సింగిల్ డేటా పాయింట్ని ట్రైన్ చేయడానికి ఇది స్టొకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్. ఈ స్టొకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్ని ఓవర్కమ్ చేసుకొని మనకి మినీ బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్ అనేది వచ్చింది. ఈ మినీ బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్ ఏం చేస్తుందంటే సేమ్ అక్కడ ఇంతకుముందు ఏం చేస్తుంది, స్టొకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్ సింగిల్ సింగిల్ తీసుకెళ్ళినప్పుడు ఇక్కడ ఏం చేస్తుందంటే మినీ బ్యాచ్ బ్యాచెస్ తీసుకెళ్తాం. 1000 రికార్డ్స్ ఉన్నాయంటే 100 ఒకసారి 100 ఒకసారి 100 ఒకసారి 100 ఒకసారి ట్రైన్ చేస్తుంది. అర్థమైందా? మినీ బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్ 100 ఒకసారి 100 ఒకసారి అలా కొన్ని బ్యాచెస్ ఎగ్జాంపుల్ చెప్తా, అలా కొన్ని కొన్ని బ్యాచెస్గా డివైడ్ చేసుకొని డేటాని ట్రైన్ చేస్తుంది. సో దీని యొక్క అడ్వాంటేజ్ వచ్చి చూడండి, దీని యొక్క అడ్వాంటేజ్ ఇట్స్ లీడ్ టు ది మోర్ స్టేబుల్ కాన్ స్టేబుల్ అవడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి, మోర్ ఎఫిషియంట్ గ్రేడియంట్ క్యాలిక్యులేషన్స్ ఈజీగా అయిపోతుంది. సో లెస్ మెమరీ అమౌంట్ ఆఫ్ రిక్వైర్డ్. డిసడ్వాంటేజ్ ఏంటండి, సో మినీ బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్ డస్ నాట్ హ్యావ్ గ్రాంటిట్యూడ్ గుడ్ కన్వర్షన్. సో ఎగ్జాక్ట్గా మలవడానికి కన్వర్జన్ కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేయడానికి చాలా ఇబ్బంది ఉంటుంది. సో లెర్నింగ్ రేట్ ఈజ్ టూ స్లో. అంటే ఒక బ్యాచ్లో 100 డేటా తీసుకున్నాం అంటే 100 రికార్డ్ మళ్ళీ ట్రైన్ చేయాలి, అవునా? 1000 రికార్డ్స్లో 100 బ్యాచెస్లో 100 తీసుకెళ్తే 100 రికార్డ్స్ని ట్రైన్ చేయాలి, కానీ లెర్నింగ్ రేట్ చాలా టూ స్లో ఉంటుంది. ఓకేనా? దీంట్లో టూ లార్జ్ అమౌంట్ లాస్ ఫంక్షన్ని రెడ్యూస్ చేయడానికి కొంచెం కష్టం మనం పాయింట్ తెలుసుకోవడానికి. ఓకేనా? ఈ రెండు ఓవర్కమ్ చేసుకుంటూ వచ్చింది అదే ఆర్ఎం రూట్ మీన్ స్క్వేర్ ప్రాపగేషన్. రూట్ మీన్ స్క్వేర్ ప్రాపగేషన్. సో ఇట్ మాడిఫైడ్ గ్రేడియేషన్ టు ది నార్మలైజేషన్. గ్రేడియేషన్ని నార్మలైజేషన్ చేయడానికి యూజ్ చేస్తారు ఇది ప్రాసెస్. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఇట్ అప్లై బై స్క్వేర్ రూట్ స్క్వేర్ ఎక్స్పోనెన్షియల్. ఇక్కడ స్క్వేర్ని అప్లై చేస్తాం, రూట్ స్క్వేర్ని అప్లై చేస్తాం. అదే క్యాష్ న్యూ ఈక్వల్స్ అంటే కొత్త డేటా ఈక్వల్స్ ఆర్ ఇంటూ గమా ఇంటూ గమా గమా అన్న ఆల్ఫా అంటే ఆల్ఫా ఇంటూ క్యాష్ వర్డ్. ఇది బాగా అర్థమైంది మీకు ఈక్వల్గా ఏముంటుంది వెయిట్ అప్డేట్ ఫార్ములా డబ్ల్యూ ఈక్వల్స్ దానికి ఏం చేస్తాం, దానికి ఏం అప్లై చేస్తామంటే ఇక్కడ గమా ఇంటూ చేసి 1 - గమాతో పోల్చారు. గమా ఇంటూ క్యాష్ ఆఫ్ ఓల్డ్ ప్లస్ 1 - గామా ఇంటూ డో లాస్ బై డో ఓల్డ్ హోల్స్ కోడ్ ఇది అప్లై చేస్తే మీకు ఆర్ఎంఎస్ స్కూప్ అనేది వస్తుంది. బట్ దీంట్లో డిసడ్వాంటేజ్ మాత్రం స్లోగా ఉన్నాయి, చాలా లేట్ తీసుకుంటుంది. అంటే ట్రైన్ చేయడానికి ప్రాసెస్ చాలా లేట్గా ఫాలో అవుతుంది, ఇది స్లోగా ఉన్నారు. ఓకేనా? సో ఈ ప్రాసెస్ని ఓవర్కమ్ చేసుకుని వచ్చిందే మన అడా గేర్. ఇది అడా గ్రేడియంట్, దానికి అడాప్టివ్ గ్రేడియంట్ అక్కడ. సో అడాప్టివ్ గ్రేడియంట్ ఏం చేస్తారంటే అడాప్టివ్ గ్రేడియంట్ లెర్నింగ్ రేట్ ఆఫ్ ఈచ్ బాగ్ ఈజ్ స్కేల్డ్ బై ది ఇన్వర్సల్ ప్రొపోర్షనల్ టు ది స్క్వేర్ రూట్. ఇక్కడ ట్రైన్ చేసే ప్రతి ఒక్క లెర్నింగ్ రేట్ ఉంటుంది కదా, లెర్నింగ్ రేట్ ఇంతకుముందు రాస్తున్నాను లెర్నింగ్ రేట్ అని చెప్పారు, లెర్నింగ్ రేట్ ఉంటుంది. అది ఏం చేస్తుందంటే స్కేల్ ఎలా స్కేల్ చేస్తారంటే ఇన్వర్సల్ ప్రొపోర్షనల్ టు ది స్క్వేర్ రూట్కి స్కేల్ చేస్తారు, ఇన్వర్సల్ ప్రొపోర్షనల్ స్క్వేర్ రూట్కి స్కేల్ చేస్తారు. సో డబ్ల్యూ ఈక్వల్స్ డబ్ల్యూ ఓల్డ్ ప్లస్ ఆల్ఫా డివైడ్ బై రూట్ ఆఫ్ క్యాష్ న్యూ, ఇక్కడ వస్తుంది కదా డేటా, క్యాష్ న్యూ ప్లస్ ఎప్సిలాన్ ఇంటూ డోర్ లాస్ బై డో ఓల్డ్. ఇది క్యాలిక్యులేట్, ఇది ఇంటర్నల్ క్యాలిక్యులేట్, మీకు ఏం వస్తుంది ఇంటర్నేషన్ ఏం వస్తుంది ఇంటర్నల్గా క్యాలిక్యులేట్ చేస్తారు. ఓకేనా? సో దీని నాకు ఒక అడ్వాంటేజెస్ వచ్చి లర్నింగ్ రేట్ చేంజెస్ అడాప్టివ్లీ, అంటే లర్నింగ్ రేట్ చేంజెస్ ఉంటాయి. సో ఏమిటి ట్రైన్ ద స్పేర్ ఆఫ్ డేటా అంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా స్పేర్ చేస్తుంది. డిస్అడ్వాంటేజ్ వచ్చి న్యూరల్ నెట్వర్క్ ఏంటంటే రేట్ బికమ్ వెరీ స్మాల్ అమౌంట్ ఆఫ్ డెడ్ న్యూరాన్స్. ఇక్కడ డెడ్ న్యూరాన్స్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ వస్తుంది, ఈ డెడ్ న్యూరాన్స్ అంటే చచ్చిపోయిన న్యూరాన్స్ అంటే వర్క్ అవ్వని న్యూరల్ నెట్వర్క్స్లో కొన్ని న్యూరాన్స్ వర్క్ అవ్వు, ఆ వర్క్ అవ్వడానికి డెడ్ న్యూరాన్స్ అంటే ఎక్కువ శాతం డెడ్ న్యూరాన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అడాప్టివ్ రేటింగ్ డిసైడ్ ఇది డిసడ్వాంటేజ్ అంటే న్యూరల్ నెట్వర్క్స్ని చంపడానికి ఎక్కువ ఛాన్సెస్ జరుగుతాయి. ఓకే, అడాప్టివ్ గ్రేడియంట్ డిసెంట్. నెక్స్ట్
యాడమ్. యాడమ్ ఇస్ ద మోస్ట్ అడ్వాన్స్ టెక్నిక్ మనం యూజ్ చేసేది ఇది. సో ఈ యాడమ్ అడాప్టివ్ మూమెంట్ ఎస్టిమేషన్. సో ఇక్కడ బోత్ ద ఐడియా ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ ఆర్ఎంఎస్ కూ అండ్ మూమెంటమ్. మూమెంటమ్ గురించి అయ్యే ఆ మూమెంటమ్ని మనము ఆర్ఎంఎస్ కూ ఆగడం రెండు మిక్స్ చేస్తేనే యాడమ్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ కాంబినేషన్ లెర్నింగ్ బేస్ ఈచ్ పారామీటర్ ఉంటుంది, మెయింటెనెన్స్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజెస్ ఉంటాయి, ప్రతి దాని బోత్ గ్రేడియంట్ బేస్ స్క్వేర్స్. సో డబ్ల్యూ వెయిట్స్ వెయిట్ సెపరేషన్ డబ్ల్యూటీ ఈక్వల్స్ టు డబ్ల్యూటీ మైనస్ వన్ మైనస్ ఆఫ్ లెర్నింగ్ వెయిట్ హోల్ డివైడెడ్ బై రూట్ ఎస్డబ్ల్యూటీ మైనస్ ఎప్సిలాన్ ఇంటూ విడబ్ల్యూటీ. ఈ డబ్ల్యూ అంటే ఇట్స్ నోన్ యాజ్ బీక్స్, బి అంటే బయాస్. ఓకేనా? బయాస్ హండ్రెడ్ చేయడం ఇలా, వెయిట్ హండ్రెడ్ చేయడం ఇలా. సో దీంట్లో అన్ని అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఇది ఫైనల్ అల్గారిథం టాప్ అవుతుంది, ఈజీలీ ఇంప్లిమెంట్, కాంప్లికేషన్ ఎఫిషియెన్సీ, లెస్ నెంబర్ రిక్వైర్డ్. ఈజీలీ ఇంప్లిమెంట్, కాంప్లెక్స్ కాంప్లికేషన్ ఎఫిషియెన్సీ ఉంటుంది అండ్ లెస్ మెమరీ కావాల్సి ఉంటుంది. ఓకే, ఇది మీ కంప్లీట్ అప్లికేషన్ యాక్టివేషన్ కాంప్లెక్స్. ఫ్రమ్ టుమారో మనం ఏం డిస్కస్ చేస్తామంటే ఫస్ట్ అల్గారిథం గురించి డిస్కస్ చేస్తాం. ఫస్ట్ అల్గారిథం గురించి డిస్కస్ చేస్తాం విత్ ఇంప్లిమెంటేషన్. మీరైతే రెండు అల్గారిథం కూడా అడగదు. ఈరోజు వెన్స్డే, థర్స్డే ఫ్రైడే టూ డేస్ ఉంది, టూ డేస్ త్రీ అల్గారిథం చెప్తున్నా. ఏఎన్ఎన్ రేపు ఇంప్లిమెంటేషన్ క్యాన్సిల్ చేసి మన సిఎన్ఎన్ చెప్పినా ఆరు నెలతో ప్రొవైడ్ ఇక్కడే మీ టైం సిరీస్ కూడా ప్రొవైడ్ అవుతుంది. ఓకేనా? ఎనీ డౌట్స్ అనుకున్నాం? ఈ వీడియో రికార్డ్ అవుతాను, అప్లోడ్ చేస్తాను, నేను పంపిస్తాను. ఓకేనా? ఎల్ఎంఎస్ గురించి ఏం కావాలంటే ఇది